దయచేసి రైతు సోదరులు మీ అందరికీ తెలుసు చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజక వర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది మునుగోడు నియోజక వర్గంలో 1,00,000 మందికి రైతులకు ఉన్న ఎవలకు ఎంత భూమి ఉంటంత అది కూడా ఎట్లా వస్తది దరఖాస్తు పెట్టేది లేదు దండం పెట్టేది లేదు ఏమనికి 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి హైదరాబాద్ లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమై మీ సెల్ఫోన్ల టింగ్ 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 మనం మోగుతది ఎవడికి తిరిగేది లేదు ఇయాలి ఇది బంధు పెట్టాలి జగదీశ్వర రెడ్డి నేను మేమంతా కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు ఉల్లిపెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం వడ్లు కొనం మీ వని కొనం మై క్యా కర్ణ అంటాడు మై క్యా కర్ణ అంటే మై క్యా కర్ణ ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సిఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకయా మీరు పైసలన్నీ బర్బాద్ చేస్తాను రైతులకు వంచి పెడతాను ఎవడేయమన్నాడు మిమ్మల్ని పెన్షన్ 2,000 ఎందుకు ఇస్తాను వికలాంగులకు 3,000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో మరి ఏం చేయాలి వికలాంగులకు ఇయ్యద్దు చేనేత కార్మికులకు ఇయ్యద్దు గీత కార్మికులకు ఇయ్యద్దు ముసలోళ్ళకి ఇయ్యద్దు ఏం చేయాలి సావుకారులకు ఇయ్యాలి వీళ్ళందరూ నోరుగొట్టి తీసుకుపోయి బడాబడా సావుకారులకు ఇయ్యాలి ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామంలో పోయి ఆలోచన చేయండి రైతు బంధు అని నేను చెప్పినా మీకు టెన్షన్కి వస్తా ఉంది రైతు బీమా అని చెప్పినా మునుగోడు నియోజకవర్గంలో 1,100 చిల్లర మందికి వచ్చింది ఎవరన్నా రైతు చచ్చిపోతే మునిపేమని ఉండేనా ఆధారం దిక్కు దివాన ఉండేనా ఆ రైతు కొంప బజార్ మీద పడుతుండే దిక్కులేని అయిపోతుండే వాళ్ళ పిల్లలు కానీ ఇయలా రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా ఆయన దినవారం కూడా కాకముందే 10 రోజుల లోపల 5,00,000 రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి ఎక్కడైనా ఉన్నదా ఇండియాలో ఈ పథకం మొత్తం భారతదేశంలో ఉందా ఎక్కడైనా ఇది ఇయ్యకూడదట ఇది పనికిరాదట ఇది బంధు పెట్టాలంటారు ఈ విధంగా రేపు ఇంకో మాట నేను సీరియస్గా చెప్తా ఉన్నా మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు మన జీవితాల ఎన్నిక మన బతుకు తెరువు ఎన్నిక రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ ఏమంటాడండి కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు అయినా మునుగోడులో నాకే గుద్దినరు నాకే వేసినరు ఓటు నువ్వు జరిగిపోయింది నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా మీటర్లు వద్దనే టిఆర్ఎస్ కేసీఆర్ కావన్నా నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ విషయం మీరు దయచేసి గ్రామాల్లో పోయి చర్చ చేయండి ఎవరు కావాలి మీరు తేల్చాలి గ్రామాలల్లో పోయి చర్చ పెట్టాలి గ్రామంలోకి పోయిన తర్వాత దయచేసి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు పెద్దలు యువకులు 100,000 మంది రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు ఇది చాలా సీరియస్ మాట నేను మాట్లాడుతున్నా నేను మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రితోనే కొట్లాడుతున్నా అంటే నా బలమేంది నా బలం మీరే కదా నా ధైర్యమేంది మీరే కదా మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేను ఏం చేయాలి రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు నువ్వు ఇంత ఒరి చెప్పినావు కదా మునుగోడు పోయి మాకే గుద్దినరు నన్ను గుద్ది కింద పడగొడతారు మీటర్ పెడతారు ఆలోచన చేయాలి దయచేసి మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్ రాలే ఇప్పుడు వస్తుందా వచ్చింది అంటే మీటర్ వస్తుంది బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బావి కాడ మీటర్ పడ్డది పక్క నువ్వు రాసి పెట్టుకో ఇది వాళ్ళ అహంకారం ఏందండి వాళ్ళ గర్వం దేశంలో ఏమన్నా మర్యాద ప్రజాస్వామ్యం ప్రజలు విలువ ఏమైనా ఉందా